హైదరాబాద్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఇక్కడ ఏం ఫేమస్ అని అడిగితే మనం ఏం చెప్తాం? హైదరాబాద్ బిర్యానీ తప్పకుండా తినాలి, అలాగే ఇరానీ చాయ్. ఇరానీ చాయ్తో పాటు ఇచ్చే ఉస్మానియా బిస్కెట్స్ కదా. ఇరానీ చాయ్తో పాటు ఇచ్చే ఉస్మానియా బిస్కెట్స్ చాలా ఫేమస్ హైదరాబాద్లో. అయితే ఉస్మానియా బిస్కెట్స్ అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసండి. ఉస్మానియా బిస్కెట్స్ని అప్పట్లో నైజాం రాజులు ఉండేవారు కదా, అందులో ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పి ఆ తరంలో లాస్ట్ రాజు అనమాట. నైజాంలో లాస్ట్ రాజుకి ఏదైనా కొంచెం ఉప్పుగా, కొంచెం తీయగా, ఏదైనా కొంచెం క్రిస్పీగా తినాలని అనిపిస్తే ఆ రాజు కోసం చేసిన బిస్కెట్సే ఈ ఉస్మానియా బిస్కెట్స్ అనమాట. సో అందుకే ఆ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ అని పెట్టారంట. నాకు తెలిసిన స్టోరీ ఇది. మీరు కూడా కావాలి అంటే ఎక్కడైనా సర్చ్ చేయండి. అయితే ఉస్మానియా బిస్కెట్స్ కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే బాగుంటాయి అన్నమాట. గాలికి వదిలేసామనుకోండి అవి మెత్తగా అయిపోతాయి, అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ కోసం స్వప్న ఎందుకు ఇంత స్టోరీ చెప్తుంది అంటే, స్వప్నకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేయాలి అని చెప్పి ప్రియాంక అడుగుతున్నారు. ఆ స్టోరీ ఏంటంటే, హాయ్ స్వప్న గారు, నా పేరు ప్రియాంక. హలో ప్రియాంక, ఎలా ఉన్నారు? మా తమ్ముడికి ఉస్మానియా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఉస్మానియా బిస్కెట్స్ ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూపించండి, థ్యాంక్ యూ అని ప్రియాంక మనకి మెయిల్ చేశారు. ప్రియాంక, ఉస్మానియా బిస్కెట్స్ని ఓవెన్లోనే చేస్తారండి. ఓవెన్ లేకుండా ఉస్మానియా బిస్కెట్స్ చేయాలి అంటే అది చాలా పెద్ద సెటప్. ఇసుక తెచ్చుకొని ఇసుక వేడైన తర్వాత దాని మీద తవ్వ పెట్టి అలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఆ సెటప్ అంతా ఇప్పుడు నా దగ్గర లేదు, కొంచెం చేయడం కష్టం కాబట్టి రెగ్యులర్గా ఓవెన్లో ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, మీరు ఇలాగే ట్రై చేయండి. మరి ప్రియాంక కోసం ఈరోజు మనం ఉస్మానియా బిస్కెట్స్ తయారు చేయబోతున్నాం. ఉస్మానియా బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి మనకి ఒక కప్పు షుగర్ పౌడర్, అలాగే కప్పు వనస్పతి, కప్పు బటర్. వనస్పతి అంటే రెగ్యులర్గా మనం వాడుకునే ఫ్యాట్ ఉంటుంది కదండి, సన్ఫ్లవర్ ఆయిల్, మళ్ళీ పల్లి నూనె, నువ్వుల నూనె, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, అలాగే వనస్పతి కూడా ఒక ఫ్యాట్ అనమాట. మనం రెగ్యులర్ బస్లో డాల్డా అంటాం కదా, డాల్డా అనేది ఒక కంపెనీ, వనస్పతి అనే అంటారు ఈ ఫ్యాట్ని. సో డాల్డా ఒక కప్పు, అలాగే కస్టర్డ్ పౌడర్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇలాచి పౌడర్. అయితే ఫస్ట్ ఇవి పక్కన పెట్టుకొని ఈ మూడు మనం మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తెచ్చుకుందాం. ఫస్ట్ డాల్డా వేసుకొని, అలాగే వెన్న, వెన్న ఒక 50 గ్రాములు, వనస్పతి ఒక 50 గ్రాములు, అలాగే ఒక 30 గ్రాముల షుగర్ పౌడర్, మూడు వేసి బాగా కలుపుకోవాలి. ఉస్మానియా బిస్కెట్స్ అంటేనే హ్యాండ్ మేడ్ అండి, చేతితో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇరానీ చాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్స్ చాలా బాగుంటాయని చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఇరానీ చాయ్ తాగుతారు, అలాగే ఉస్మానియా బిస్కెట్స్ తిని ఇంకా వస్తూ వస్తూ ఇంటికి ప్యాకెట్స్ తెచ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇలా ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి చేయి క్లీన్ చేసుకొని, ఇంకొక బౌల్ కావాలి మనకి. ఇందులో ఒక 100 గ్రాముల మైదా పిండి, ఇందులో 50 గ్రాముల కస్టర్డ్ పౌడర్, అలాగే ఒక 10 గ్రాముల మిల్క్ పౌడర్, 5 గ్రాముల ఇలాచీ పొడి, 5 గ్రాముల బేకింగ్ సోడా, అలాగే 5 గ్రాముల బేకింగ్ పౌడర్. ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత, ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా వనస్పతి, బటర్, ఇంకా షుగర్ పౌడర్, ఇందులో ఈ పిండి పదార్థం వేసేసుకోవాలి. జల్లెడ పట్టుకోవాలి, సో అందుకే నేను స్ట్రైనర్లో వేస్తున్నా. ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో సగం కప్పు పాలు వేసుకోవాలి. అయితే మొత్తం ఒకేసారి కాకుండా
కొంచెం కొంచెం ఇలా వేస్తూ కలుపుకోవాలి. మరి ఎక్కువగా కూడా కలపకూడదు. మరి ఎక్కువగా కలిపామనుకోండి బిస్కెట్స్ గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా జస్ట్ పిండి మొత్తం ఒక దగ్గరికి వచ్చేలాగా అన్నీ జస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఉస్మానియా బిస్కెట్స్ కోసం మనం డో రెడీ చేసుకున్నాం కదా, కానీ ఇందులో మనం వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయామండి, అదే ఉప్పు. ఉస్మానియా బిస్కెట్లో కొంచెం ఉప్పు ఉప్పుగా తెలుస్తూ ఉంటుంది కదా, ఫస్ట్ పిండి కలిపినప్పుడే వేసుకోవాల్సింది, నేను మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం ఉప్పు ఇప్పుడు వేసి కలుపుకుందాం. మీరు చేసేటప్పుడు మటుకి అన్ని పిండిలు వేసి కలుపుకున్నాం కదా, అప్పుడే వేసేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పిండిని ఒక దగ్గర ముద్దలా చేసుకోవాలి. రోలింగ్ పిన్ తీసుకొని ఇలా మెల్లిగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం లావుగానే ఉండాలి. పెన్సిల్ థిక్నెస్ మనం చేసుకుంటే సరిపోతుంది. షీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక రౌండ్ కట్టర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా దీనికన్నా గ్లాస్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే డో ఉందో దాన్ని మనం సైడ్కి తీసేసుకోవాలి. ఒక్కొక్కటి మనం ఇలా ట్రేలో పెట్టుకోవాలి. బిస్కెట్స్ని మనం బేక్ చేసుకోవడానికి ముందుగానే అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. 180 degrees 15 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ అన్ని ట్రేలో పెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని పాలల్లో కొంచెం చక్కెర వేసుకొని ఒక బ్రష్తో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి మిల్క్ వాష్ చేసుకోవాలి మంచి కలర్ రావడానికి. ఫైనల్గా కొంచెం ఉప్పు తీసుకొని పైన జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే ఒక ఫోర్క్ తీసుకొని పైనుండి కొంచెం పోక్ చేసుకోవాలి జస్ట్ ఇలా 2 times. ఇప్పుడు ప్రియాంక దీన్ని మనం అవెన్లో 180 degrees 15 to 20 minutes బేక్ చేసుకోవాలి. నేను ముందుగానే ప్రీహీట్ పెట్టుకున్నాను, మరి అక్కడ బేక్ అయ్యే లోపల కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం. ప్రియాంక మీరు అడిగిన ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఓవెన్లో ఉండి మనం బయటకు తీసుకుందాం. మంచి ఉస్మానియా బిస్కెట్స్ ఫ్లేవర్ వస్తుంది, కానీ కొంచెం చల్లగా అయిన తర్వాత చక్కగా క్రిస్పీగా అవుతాయి. మరి చూసారు కదా, ప్రియాంక అడిగిన ఉస్మానియా బిస్కెట్స్ చాలా సింపుల్గా చేసేసాం కదండి. తయారీ విధానం మరొకసారి చిన్న రీక్యాప్లో చూసేయండి. ఉస్మానియా బిస్కెట్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో 50 grams వనస్పతి, 50 grams వెన్న, 30 grams చక్కెర పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 100 grams మైదా పిండి, 50 grams కస్టర్డ్ పౌడర్, 10 grams పాల పొడి, 5 grams ఇలాచీ పొడి, 5 grams బేకింగ్ సోడా, 5 grams బేకింగ్ పౌడర్ కలుపుకొని జల్లడ సహాయంతో డాల్డా మిశ్రమంలో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం
కొంచెం పాలు వేస్తూ కలుపుకొని కొంచెం ఉప్పు వేసి కలిపి టేబుల్ పైన వేసి ముద్దలా చేసుకుని చపాతీ కర్రతో రోల్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకుని బేకింగ్ ట్రేలో పెట్టుకుని పైనుండి చక్కెర పాలు కలిపిన మిశ్రమంతో మిల్క్ వాష్ చేసుకుని పైనుండి సాల్ట్తో స్ప్రింకిల్ చేసుకుని ఫోర్క్తో జస్ట్ పోక్ చేసుకుని ఓవెన్లో 180 degrees 15 to 20 minutes బేక్ చేసుకుంటే ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అవుతాయి. మరి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్రియాంక, మీరు అడిగినట్టుగా ఉస్మానియా బిస్కెట్స్ నేను తయారు చేసి చూపించేశాను. ఇంట్లో తమ్ముడికి తప్పకుండా చేసి పెట్టండి. చేసిన తర్వాత తమ్ముడికి నచ్చాయో లేదో మళ్ళీ నాకు మెయిల్ చేయండి. మరి ప్రియాంక కోసం మనం చేసిన ఉస్మానియా బిస్కెట్స్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. అయితే బయట పెట్టామనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి. ఒకసారి ఉస్మానియా బిస్కెట్స్ తయారు చేసుకున్న తర్వాత గాలి తగలకుండా క్లోజ్గా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే కనుక బాగుంటాయి. మరి వీటిని అలాగే మళ్ళీ ఓవెన్లో పెట్టేసి నెక్స్ట్ రెసిపీ కూడా చేసిన తర్వాత ఒకేసారి బయటికి తీసుకుందాం. ఇప్పుడు మనం ఉస్మానియా బిస్కెట్స్ చేసాం కదా, నెక్స్ట్ మనం డ్రాగన్ చికెన్ తయారు చేయబోతున్నాం. డ్రాగన్ చికెన్ చేయమని ఎవరు అడిగారు మెయిల్ చదివి తెలుసుకుందాం. ఇప్పుడు మనం డ్రాగన్ చికెన్ తయారు చేసుకోబోతున్నాం. డ్రాగన్ చికెన్ చేసి పెట్టమని చెప్పి మనకి పార్వతి గారు హైదరాబాద్ నుండి మెయిల్ పెట్టారు. ఏమంటున్నారు అంటే, నా పేరు పార్వతి, నేను హైదరాబాద్ నుండి మెయిల్ పెడుతున్నాను. నమస్తే పార్వతి గారు, ఎలా ఉన్నారు? అలాగే మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు టైం తీసుకొని మరీ మెయిల్ చేసినందుకు. నేను మీ షో అస్సలు మిస్ కాను, మీరు చేసే వంటలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి పార్వతి గారు, ఇలాగే మీకోసమే చూస్తూ ఉండండి. నేను ఒకసారి రెస్టారెంట్లో డ్రాగన్ చికెన్ చూశాను, ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ఆర్డర్ చేసి తిన్నాను. చాలా బాగుంది, మీరు అది ఎలా చేయాలో చూపించండి, ఇంట్లో ట్రై చేస్తాను అంటున్నారు పార్వతి గారు. తప్పకుండా పార్వతి గారు, మీకోసం డ్రాగన్ చికెన్ ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో స్వప్న చూపిస్తుంది, ఫాలో అవ్వండి. అయితే డ్రాగన్ చికెన్ చేసుకోవడానికి మనకి బోన్లెస్ చికెన్ కావాలి. అలాగే మనం మెజెస్టిక్ చికెన్కి కట్ చేసుకుంటాం కదా, ఇలా పొడు పొడుగా ఇలా చికెన్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఫస్ట్ వాష్ చేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్, అలాగే మనం తీసుకుంది కొంచెం చికెన్ కాబట్టి ఒక గుడ్డు ఎక్కువైపోతుంది, సగం గుడ్డు సరిపోతుంది. ఇందులో సగం గుడ్డు, అలాగే సోయా సాస్. సోయా సాస్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కొంచెం స్పైసీగా ఉంటేనే డ్రాగన్ చికెన్ బాగుంటుంది. అలాగే కాస్తంత గరం మసాలా, అలాగే మిరియాల పొడి. ఎక్కువ మటుకి ఇప్పుడు మనం స్నాక్స్ చేసుకున్నా లేదా లంచ్కైనా సరే డిన్నర్కైనా సరే వంటకాలు చేసుకునేటప్పుడు కొంచెం మిరియాల పొడి ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ సీజన్లో మిరియాల పొడి ఎక్కువగా తినడం మంచిదన్నమాట. రొంప, జలుబు, దగ్గు అలాంటివి ఉంటే కనుక మిరియాల పొడి వల్ల తగ్గిపోతాయి. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కార్న్ఫ్లవర్ కూడా వేసి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుతుంటేనే మనకి మంచి సువాసన వస్తుంది. జనరల్గా చైనీస్ వంటకాలలో గరం మసాలాలు వేయరు, కానీ ఈరోజు మనం చేస్తుంది ఇండో చైనీస్ స్టైల్ కాబట్టి మనం ఇందులో గరం మసాలా కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకున్నాం. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇలా కలుపుకొని అట్లీస్ట్ ఒక 30 minutes మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైంగ్కి నూనె రెడీ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం చికెన్ని
నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే మొత్తం ఒకేసారి ముద్దలా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా చికెన్ని మనం నూనెలో వేసుకోవాలి. అన్నీ కలుపుకోవడం ఈజీయే, కానీ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్క దాన్ని మెల్లిగా విడివిడిగా వేసుకోవాలి, తొందరగా ఫ్రై అయిపోతుంది. జనరల్గానే చికెన్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, అందులో మనం చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఒకేసారి మొత్తం ఫ్రై చేయడం కుదరదు. ఇందులో పట్టినన్ని వేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకున్నాం. చికెన్ ఫ్రై అయింది, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇలా ఫ్రై చేస్తుంటేనే తీసుకొని తినేయాలనిపిస్తుంది, మంచి ఫ్లేవర్. మనం గరం మసాలా వేసాం, అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఉప్పు, కారం, మిరియాల పొడి అవన్నీ చికెన్లో పడ్డాయి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మిగిలినవి కూడా ఇంకొక బ్యాచ్గా వేసేసుకుందాం. రెండోసారి కూడా చికెన్ వేసేసాం కదా, తొందరగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై అవుతున్న చికెన్ని వెనక్కి ఇలా తిప్పుకుంటే రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఇక్కడ నూనె వేసుకున్నాం కదా, నూనె వేడెక్కిన తర్వాత డ్రాగన్ చికెన్లో తాలింపు చేసుకునేటప్పుడు మనం జీడిపప్పు వేసుకోవాలి. సో ఇక్కడ జీడిపప్పు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే గ్రీన్ క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, అలాగే రెడ్ క్యాప్సికం ముక్కలు, అన్నీ సేమ్ మొత్తం మూడు ఒకే రకంగా తరుక్కుంటే కనుక బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, అలాగే ఒకే రకంగా వేగుతాయి కూడా. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఇప్పుడు వేడైన నూనెలో ఫస్ట్ సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు, జీడిపప్పుతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఇందులో కొంచెం ఉప్పు. ఇందాక మనం చికెన్లో కూడా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం చూసుకొని తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ క్యాప్సికం, అలాగే గ్రీన్ క్యాప్సికం, అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, పొయ్యి మీద ఉన్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి చికెన్ వేసుకొని ఇలా చక్కగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు,
టమాటా మధ్యలో ఉన్న గింజలు తీసేసి ఓన్లీ పైన ఉన్న స్కిన్ మట్టికి మనం కట్ చేసుకోవాలి. గింజలతో వేస్తే కనుక మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి గింజలు లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ పైనుండి గార్నిష్కి కొంచెం పెట్టుకుందాం. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా డ్రాగన్ చికెన్. అయితే ఈ స్నాక్ని మనం పార్టీలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటారా, కొంచెం చికెన్తో మనం ఎక్కువ పీసెస్ కట్ చేసుకోవచ్చు. కొంచెం చికెన్, ఇంకా మిగతా ఎక్కువగా వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మనం చేయాలనుకున్న దాంతోనే కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే స్నాక్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇంకా మన బడ్జెట్లో కూడా అయిపోతుంది. సో ఇక్కడ డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే పైనుండి మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చూడడానికి అద్దరిపోతుంది. చూసారు కదండి, పార్వతి గారు అడిగిన డ్రాగన్ చికెన్ ఎంత బాగా ఉంది కదా. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూడాలి అంటే ఇప్పుడే చిన్న రికాప్ చూసేయండి. డ్రాగన్ చికెన్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్, బీట్ చేసుకున్న గుడ్డు, సోయా సాస్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, కార్న్ఫ్లవర్ వేసి కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, రెడ్ గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఫ్రై చేసుకున్న చికెన్, గింజలు తీసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే డ్రాగన్ చికెన్ రెడీ అవుతుంది. పార్వతి గారి కోసం మనం చేసుకున్న డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది కదా. చూసారు కదండి తయారీ విధానం చాలా సింపుల్, ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రియాంక కోసం మనం ముందుగానే తయారు చేసి ఓవెన్లో పెట్టుకున్నాం కదా, ఔస్మానియా బిస్కెట్స్ కూడా తెచ్చేసుకుందాం. దానికన్నా ముందు ఒక్కసారి కిచెన్ క్లీన్ చేసుకుని బిస్కెట్స్ తెచ్చుకుందాం. ప్రియాంక కోసం మనం చేసిన ఉస్మానియా బిస్కెట్స్, ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి. అలాగే డ్రాగన్ చికెన్ పార్వతి గారి కోసం మనం చేసుకున్నాం కదా, రెండు మంచి ఐటమ్స్ అండి. ఇంట్లో డెఫినెట్గా ఈజీగా కూడా చేసేయచ్చు. నేను చూపించాను కదా ప్రాసెస్ ఎలా చేయాలో, ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మటుకి మర్చిపోవద్దు. ఎలా ఉన్నాయో నాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరమైనా రాయండి. మరి చూసారు కదండి, ఈరోజు ప్రియాంక గారికి అలాగే పార్వతి గారికి కావాల్సిన రెసిపీస్ నన్ను అడిగి మరీ చేయించుకున్నారు. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే ఎలాంటి మొహమాటం లేకుండా నాకు ఉత్తరం రాయండి, అలాగే మెయిల్ కూడా చేయొచ్చు. మళ్ళీ రేపు సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.